दब लेना दब शावे सिंगण शिक्षा वा मुझे नीदे मोसको बासकूत भद्र देवड़ दड़ा अनुमानारा आड़ता कद अम्मा गार नमक दंगवे दंगल्लो दरव वारी अभ्यंतर लेकिन నేను జీరుస్తాను అవే అంతపుర దీపాలు అయితే నాకు సెలవిపించండి ఏ ఇక్కడి నుంచి దారులు వేరేనే ఈ దారులన్నీ రాతనగరుకే నా దారి అటుకాదు మా దారికి రమ్మని ప్రతిమల్లా దయచేరా మహారాజ కుమారి ఎవరో ఊరు పేరు తెలియని వానితో నగరు ప్రవేశిస్తే ప్రజలు ఏమనుకుంటారు అది మీకు మర్యాద దైవంలాగా వచ్చి రక్షించి తమ దారిని తాము పోతామనడం వీరులకు మర్యాద అయితే కావచ్చు కానీ ఆపదలు ఆదుకున్న వారికి ఆతిథ్యమైనా ఇవ్వకుండా పంపడం మా రాజవంశానికి అమర్యాద కాదా మీ అభిమానాని కృతజ్ఞుని ఇదిగో తీసుకెళ్ళు ఇది మీదేగా వీరులు గెలుచుకున్న బహుమానం దొంగసొమ్ము బహుమానం కప్పుకోమంటారా పట్టుబడితే అపాయం మీది మీరే తీసుకెళ్ళండి నల్లపూస కోంటి కోటి సిబ్బంది అమ్మాయి గారు మాయమైనారు ఆభరణాలు మాయమైనే యోధాన యోధులు వీరాధి వీరులు వెతకడానికి వెళ్ళారు వెనక్కి తిరిగి వచ్చారు చేతులు ఆడించుకుంటూ ఏంటి కాపాడాలండి వాళ్ళ దేశాన్ని ఏం కాపాడతాం లూకులకు తెలిస్తే లూకు ప్రభులకు తెలిస్తే ప్రమాదం అంత అయోమయంగా ఉంది మహారాజా వారికి ఏం మనవి చేయాలి మహామంత్రులు తమరే ఊహించాలి మా ఊరుకు తట్టే మీరంతా ఎందుకు అమ్మాయి గారు అమ్మాయి గారు ఆభరణాలు ఆవింటే వచ్చినాయి అమ్మాయి గారు
साक्षात् अम्मागारेारा रक्षा ఇంతసేపు ఏమైనా తల్లి ఏమైతేనే చెక్కు చెదరకుండా తిరిగి వచ్చారు అదే పది వేలు ఇక మీదట ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి మేమున్నాం అమ్మా నెమ్మది నెమ్మది అమ్మాయి గారు అసలే అలసిపోయి ఉన్నారు నాన్నగారి దగ్గర నుంచి యుద్ధ వార్తలు ఏమైనా వచ్చినాయా అవి వివరాలుగానే విన్నవించుకుంటాం తమరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మాధవి తీసుకెళ్ళు రాణి अरे नि सगमप्पा लोकमु सुपमा गदिता अरे नि सगमप्पा लोकमु सुपमा गदिता मोतमु तो अंतारंता आयासमंता ग्रासों को तो लोकों पलिवेशों ये लोकों पलिवेशों जगमंता पलमोसों अरे नीता गम्मापा लोकों मोसों पामा गदेशा టంకాయా దేవుడికి టంకాయా హరిని సగమపా లోకం మోసం పామగ దేశ మరిగిన వాళ్ళ కాళ్ళు కళ్ళు కీళ్ళు మోకాళ్ళు కళ్ళు కీళ్ళు వ్యాపారి వాడే తరాసు ముళ్ళు తక్కెడలో రాళ్ళు అరే అంతా మోసం రా జగమంతా దేశం రా అరే నీ తగమ్మప్ప లోకం మోసం పామగ దేశ మహాజనులారా ఓ మహాజనులారా ఈ విధంగా ఈ సమస్త భూప్రపంచం మోసాల పుట్టై పాతకాల బుట్టై పోను పోను పాపాలు పర్వతాలలాగా పెరిగిపోతూ ఉంటే మా గురువు మా గురువులు వారి గురువులు వారి వారి గుర్గురువులు లోకసేవ కోసం మోసనాశనంలో పాపనాశన మఠం స్థాపించారు ఎందుకలా ఎడుస్తారు స్వామి నీకోసమే నాయన మీరు అజ్ఞానంతో దుర్బుద్ధితో పాపకార్యాలు చేస్తూ నరకానికి పోతూ ఉంటే మా దివ్య దృష్టి వల్ల గ్రహించి సంస్కరించి మీకు మోక్షం ఇప్పించడానికని వేంచేశాం ధనం మూలం విధం జగత్ ఏ సంస్కారానికైనా డబ్బు అవసరం కాబట్టి వందలో వేలో డబ్బో గిబ్బో యథాశక్తి మీరేమిచ్చినా పుచ్చుకుంటాం తృణం పణం పత్రం పుష్పం అంతా మతార్పితం జే చక్రాంతక వారెవరు స్వామి మా గురుదేవులు మోస తమోభాస్కర పాపాంతక బిరుదాంకితులు వారి గురువులు ఎవరు స్వామి అపర పరబ్రహ్మ పీపాంతక మహాస్వాములు వారు తమ నామదేయం కనపట్టంలా మోస బ్రహ్మ బుద్ధిమతి స్వాములు కాదు కాదు పాపం తండ్రిగా ఉన్నాడు అన్ని పనులు చేసుకోకూడదు ఇలా లోకల్ మోసం చేయబుంటే అయిపోయిందిగా ఊరుకోండి ఊరుకోండి వెళ్ళండి వెళ్ళండి సుఖత తినట్టుంది Thank you.
నేతాంకి నాటకం లే పోదంపా ఈ లోకం చూసావు తాను బాగుపడదు ఇంకొకరిని బాగు చేయనివ్వదు నాలాంటి వాడు ఎవడైనా మరమ్మత్ చేద్దామని చూస్తే అది నిన్నే మరమ్మత్ చేస్తుంది కదూ ఇక్కడైనా జాగ్రత్తగా ఉంటూనే వెళ్తున్నా నీ కట్టెను ఇంటిదాకా చారేసి మరీ వెళ్ళు మనకు అసలు ఈ రోజు బాగుండలేదు మధ్యదారిలో మరో వరుస వాయించినా వాయించగలరు ఈ ఊరుందే ఊరిలో ఏముంది మన నోరు మంచిది కావాలి కానీ అనుభవం అంతేగా తెలిసేది అందుకే నూర వీపుకు తేకే అన్నారు ఇదిగో తీసుకెళ్ళండి పద చెల్లె కానింది వచ్చావా అన్నయ్య నీకున్నాయిలే బాబాయ్ ఉన్నాడా బజార్కి వెళ్ళాడు బ్రతుకు జీవుడా జే చక్రాంతక మనలే పర్వాలేదు రా కూర్చో బాబాయ్ అంటే అంత బెదిరిపోతామే బాబాయ్ దెబ్బా నీకేం తెలుసు బాగున్న రోజుల్లో యుద్ధంలో వీరుని అబ్బా అనిపించాడు కాలు పోయిన తర్వాత ఇంట్లో మనల్ని అబ్బా అనిపిస్తున్నాడు మీరెవరన్నాయ్ నాకు తెలిస్తేగా చెల్లాయ్ నీకు చెప్పడానికి సమయానికి వచ్చాడు రక్షించాడు అంతే రక్షించారా అబ్బే మరేమీ లేదండి బజార్లో చెల్లాయికి చెప్తే చెప్పు బాబాయికి మాత్రం చెప్పొద్దు ఇందాక చేసింది కదా ఉపకారం ఇప్పుడు చేయండి బయట జరిగినంత గుప్చుప్ నీ ఇష్టం వచ్చిన అబద్ధం వాడు నువ్వు వాళ్ళకపోతే నేను ఆడతాను నువ్వు తాళం వే కూర్చో నువ్వు తాళం